ఆ యొక్క కొత్తవల సాయకట్టు కూడా అతి త్వరలో మన గవర్నమెంట్ లోనే చేయాల్సిన రిపేర్లు కానీ అక్కడ ఉన్న జంగిల్ కానీ మొత్తం అంతన్నా బట్టిని క్లియర్ చేసి చివరి రైతు వరకు కూడా ఎకరం పొలం కూడా తడిచేంత వరకు 2 సార్లు నీరింది అందించే విధంగా మనం జరుగుతుంది. అది ఇచ్చే ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక సంవత్సరంలో మన నియోజకవర్గంలో నీళ్ళు లేక పంట పండించలేదనే రైతు అయితే మాత్రం ఉండడు అనే మాట అయితే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రి గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది, కేంద్రంతో కూడా మాట్లాడడం జరిగింది. పోలవరం మొదలుకొని ప్రతి ఆయకట్టు వరకు అది చిన్నదైనా పెద్దదైనా మైనర్ అయినా ప్రతి విధంగా ప్రతి నీటిని ఒడిసి పట్టుకుని రైతుకి ఇచ్చే బాధ్యత ఇప్పుడున్న గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ తీసుకుంటుంది. రైతే తిరిగి రాజు అవుతాడు. మీ పెట్టుబడికి మీరు పెట్టిన మదుపుకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే బాధ్యత జరుగుతుంది. ఇక రైతులు పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది ఉండదు. మీకు మీరు పండించిన వెంటనే మీకు కొని మళ్ళీ తిరిగి ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చే బాధ్యత అకౌంట్ వేయించే బాధ్యత మన గవర్నమెంట్ తీసుకుంటుంది. లాస్ట్ ఇయర్ మా అందరూ చూసి ఎంతో కష్టపడ్డారు. పండించిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోలో చాలా ఇబ్బంది పడ్డారు. టార్పిన్లు లేవు, మొత్తం బియ్యం తడిచిపోయి, ధాన్యం తడిచిపోయి, మొలకలు కూడా వచ్చేసాయి. కానీ ప్రభుత్వం పట్టించినే పట్టించుకోలేదు. కానీ ఇక రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాధాన్యత మీరు రాబోతున్న టైంలో చూస్తారు. మీరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రతి ఒక్క నియోజకవర్గం బాగుంటుంది అనే కాన్సెప్ట్. అందుకనే రైతులను ఆదరించాలని, మీకు రావాల్సిన మంచినీళ్ళు కానీ ఎరువులు కానీ మీకు రావాల్సిన పురుగు మందులు కానీ ఎక్కడ కూడా కల్తీ జరగకుండా స్వచ్ఛమైన విత్తనాలు ఇవ్వడమే కాకుండా మీరు ఏమడిగితే అదే ఇచ్చే విధంగా చేస్తున్నాం. ఇందాక ఆల్రెడీ ఏవో గారు చెప్పారు, ఆల్రెడీ మేము మాట్లాడడం జరిగింది. మీరు అడుగుతున్న 2020 కానీ మీతో అడిగిన ప్రతి ఎరువులు కూడా ఈసారి సర్ప్లస్ తీసుకురావడం జరుగుతుంది. మీరు చెప్పింది కూడా నేను మీ వాళ్ళతో కూడా మాట్లాడతాను, మీ పీడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ టైం కలెక్టర్ రివ్యూలో మనకి 15 మెట్రిక్ టన్నుల ఎక్స్ట్రా సర్ప్లస్ ఉంది. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉండాలనుకున్నాను. కాకపోతే ఇప్పుడు తక్కువ ఉందనేసరికి ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయింది. ప్రతిదీ కూడా ఏమైతే అడిగారో అవే ఎరువులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఏమడిగితే అదే ఇచ్చారు, ఇంకేమైనా ఇస్తున్నారా? రైతులకి మీరు అడిగిందే తీసుకొచ్చి ఉంటారు ఇక్కడ కూడా. ఇక ఏదైతే అడిగారో అది మీరు తీసుకొచ్చే బాధ్యత మీది. ఇక మీ అందరూ ఏం చేయాలంటే, ఇంతకుముందు రైతులందరూ కూడా సాంప్రదాయక వ్యవసాయం చేస్తున్నారు. మనందరం మీ తాతల దగ్గర నుంచి, మీ తండ్రుల దగ్గర నుంచి, మీరు కూడా వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి, వ్యవసాయంలో కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అవన్నీ వీళ్ళందరికీ తెలిసిందే. మీరు ఒక పైలట్ ప్రాజెక్టు సీతానగరంలో ప్రయత్నించండి. ఆ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఈల్డ్ అనేది, దిగుమతి అనేది గత సంవత్సరం కన్నా ఈ టెక్నాలజీ ద్వారా ఒక ఇంటరెక్ట్ అయిందా, ఎంత పరిస్థితి అయితే అయింది అనేది నాకు చూపించాల అవసరం ఉంది. మీరు ఈ ట్రెడిషనల్ వెళ్తున్నారని చెప్పి మీరు చదువుకొని ఆ టెక్నాలజీస్ నుంచి మీరు ముందు అవ్వకపోతే రైతు ఇంకా బాధపడుతూనే ఉంటారు. కొత్త టెక్నాలజీని అయితే మాత్రం మీరు ఇంట్రడ్యూస్ చేసిన అవసరం ఉంది. వ్యవసాయం తిరిగి పుంజుకోబోతుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చదువుకుని రైతు ఎప్పుడు కూడా కొడుకు రైతు అవ్వాలనుకోడు. ఏదో చదువుకొని బయటకు వెళ్ళిపోయి నా కష్టం నాదే అనుకుంటాడు. ఇప్పుడు మీ కొడుకులా వద్దనుకున్నా కానీ చదువుకున్న వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు. ఇసారి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సబ్సిడీలతో హార్టికల్చర్లో కానీ అగ్రికల్చర్లో కానీ కమర్షియల్ క్రాప్స్లో కానీ సబ్సిడీలు ఇస్తూ మంచి విత్తనాలు ఇస్తూ రైతులకి ప్రోత్సహించాలనే గొప్ప నిర్ణయం తీసుకుంది. అది క్యాబినెట్లో కూడా బిల్ పాస్ అయ్యింది.